हाय हेलो अंडी वेलकम टू माय चैनल प्रणवी टॉक्स नेन मीकु चिकन पकोड़ी चूपिस्तुन्नानु दानिकी एमें तीसुकोवालो एला प्रिपेर चेसुकोवालो नेन मीकु चूपिस्तुन्नानंडी मुंदुगा मनकी एमें कावालो चूपिस्तुन्नानु पसुपु अंडी पसुपु ఒక స్పూన్ కారం ఒక 1.5 స్పూన్ గరం మసాలా పొడి ధనియాల పొడి మిరియాల పౌడర్ కొంచెం కలర్ అండి ఫుడ్ కలర్ సరిపడా కొద్దిగా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక ఎగ్ నిమ్మకాయ ఒకటి చిన్న సైజు 4 పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు సరిపడా salt అలాగే ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చికెన్ అండి చికెన్ ఇలాగా నీట్ గా వాష్ చేసి పెట్టుకొని శుభ్రంగా తీసుకున్నానండి చూడండి నీట్ గా వాష్ చేసుకున్నాను షాప్ నుంచి తీసుకొచ్చాక 3-4 టైమ్స్ కడిగేసుకొని శుభ్రంగా దాంట్లో డస్ట్ అంతా తీసి ఇలా క్లీన్ చేసి పెట్టుకోవాలండి ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ముందుగా ఇట్లాగండి కొత్తిమీరని తీస్కా చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాను అలాగే కరివేపాకు పచ్చిమిర్చిని ఇలాగా ఘాటు వేసుకొని కొంచెం లైట్ గా చివర వరకు అలాగా ఉంచుకున్నాను ఎగ్ ని ఇలాగా స్మాష్ చేసి పెట్టుకున్నాను చూడండి ఎగ్ వైట్ ఒకటే వేసుకుంటారు కొంతమంది అలా ఏమ ఉంటుంది నేను మొత్తం వేసేస్తున్నాను ఒక ఎగ్ అలాగే లెమన్ చూపించాను కదండి హాఫ్ లెమన్ ఇట్లాగా జ్యూస్ తీసుకున్నాను ఇప్పుడు చికెన్ ని మొత్తం కలుపుకున్నామండి చికెన్ లో మనము 2 స్పూన్ salt వేసుకున్నాము 2 స్పూన్ salt పసుపు కారం అలాగే ధనియాల పొడి 1 స్పూన్ అండి అలాగే గరం మసాలా 1 స్పూన్ అలాగే మిరియాల పొడి 1/2 స్పూన్ అలాగే ఫుడ్ కలర్ అండి కొంచెం కలర్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఇంకొంచెం వేసుకోవచ్చు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి చిన్న స్పూన్ కదండి ఒక 3 వేస్తున్నాను సరిపోతుంది కనిపిస్తుంది కదా అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర అలాగే ఎగ్ వైట్ లెమన్ మొత్తం ఇలాగా మనం మొత్తం దీంట్లో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేయాలి చూడండి ఇలాగా మొత్తం బాగా కలిపేసుకున్నానండి ఇప్పుడు మనం దీంట్లో ఇంకొకటి ముఖ్యమైన ఇంగ్రీడియెంట్ ఒకటి చెప్పటం ఇందాక మర్చిపోయాను అది ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నానండి కార్న్ పౌడర్ అండి కార్న్ పౌడర్ నిన్న చూపిట మర్చిపోయాను కార్న్ పౌడర్ ఒక 3 స్పూన్ అండి చూసుకొని బాగా కలిసే వరకు కలుపుకొని మొత్తం ఇలాగా సరిపోతుందో లేదో చూసుకొని మళ్ళీ ఒకసారి చేయాలండి నేను మొత్తం చేతనే కలుపుకున్నాను మనం తినేదే కదండి మనం తినేది మనం నీటిగా చేసుకొని తింటే అది బాగుంటుంది చాలా మంది ఇట్లాగా ఫోక్ తో అట్లాగా కలుపుకుంటూ ఉంటారు అలా ఏం లేదండి నేను ఇలాగే చేసుకుంటాను ఓకేనండి ఇప్పుడు కార్న్ పౌడర్ మొత్తం కలిసేలాగా కలిపేస్తాను ఇలాగా మొత్తం కలిపేసుకోవాలి కార్న్ పౌడర్ అంతా మిక్స్ చేశాను కదండి ఇప్పుడు మనం దీన్ని ఒక 1 అవర్ అలాగే ఉంచేద్దాం 1 అవర్ తర్వాత ఎలా ఫ్రై చేసుకోవాలో నేను చూపిస్తాను చూడండి 1 అవర్ మ్యారినేట్ చేసుకున్నాం కదా
ఇప్పుడు మనం దీన్ని ఫ్రై చేసుకుందాము. ఫ్రైకి ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తున్నానండి. చూడండి, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని వన్ బై వన్ ఒక్కొక్క పీస్గా మనం దీంట్లో ఇప్పుడు వేసేసుకోవాలండి చికెన్ను. నేను మీకు చికెన్ వేసి చూపిస్తాను. చూడండి, ఇలాగా మనం గ్యాప్ గ్యాప్గా వన్ పీస్ వేసుకోవాలండి. అంత ముద్దగా వేస్తే బాగా బాయిల్ అవ్వదు. ఒక 5 మినిట్స్ ఇలాగే బాయిల్ చేసుకున్నాము. 5 మినిట్స్ బాయిల్ అయ్యాక నెక్స్ట్ సైడ్కి షిఫ్ట్ చేద్దామండి. చూడండి, ఇలాగా మనం ఎప్పుడైనా చికెన్ పకోడా ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఫస్టే అది పూర్తిగా బాయిల్ చేసుకోకూడదండి. ఫస్ట్ వేసాం కదా, ఇప్పుడు ఒక 5 మినిట్స్ బాయిల్ చేసుకొని దాన్ని సపరేట్ చేసుకోవాలి. ఆయిల్లో నుంచి తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఆయిల్లో నుంచి తీసేశాక తర్వాత మళ్ళీ కొంచెంసేపు అది హీట్ మొత్తం చల్లారాకే ఒక 1 సెకండ్ టైం అనేది దాన్ని బాయిల్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు బాయిల్ అయిపోయింది. ఒక 5 మినిట్స్ హాఫ్ బాయిల్ అయితే సరిపోతుంది. ఇప్పుడు నేను దీన్ని తీసేస్తున్నాను. చూడండి, హాఫ్ బాయిల్ అయిపోయింది. ఇప్పుడు పక్కకు తీసేసుకోవాలి. ఇలాగా పక్క తీసి పెట్టేసుకోవాలి. మనం ఒకేసారి ఫ్రై చేసే అయితే టేస్ట్ ఉండదండి. అందుకోసం మనం ఇలాగా సపరేట్ చేసుకొని ఇది హీట్ కొంచెం చల్లారగానే మళ్ళీ మనం బాయిల్ చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుందండి చికెన్ పకోడా మనకి. ఓకేనా? ఇప్పుడు మనం 2nd టైము మళ్ళీ పీసెస్ వేసుకుందాము. చూడండి, ఇలాగా 2nd టైము పీసెస్గా మనం వేసేసుకోవాలి. ఈ పీసెస్ని ఒక 5 మినిట్స్ అలాగే బాయిల్ చేసుకుందామండి. 5 మినిట్స్ బాయిల్ అయ్యాక ఇందాకట్లాగే మళ్ళీ మనం షిఫ్ట్ చేసుకొని 5 మినిట్స్ బాయిల్ చేసుకొని పక్కకు తీసి పెట్టేసుకోవాలి. ఓకేనా అండి? చూడండి, 2nd టైం వేసింది కూడా బాయిల్ అయ్యింది కదండి. మనం పచ్చిమిర్చిని తీసుకోవచ్చండి. అంటే పచ్చిమిర్చి ఇట్లాగా వాడిందనుకోండి హాఫ్, ఇది బాగా బ్లాక్ అయిపోతే బాగా వేగిపోతుంది చికెన్ అనేది అది అనమాట. ఇప్పుడు దీన్ని కొంచెం ఇందాక దానికంటే కొంచెం పక్కగా వేసుకోవాలి. ఇందాక దాంట్లో కలపద్దండి, అంటే ముందు దాంట్లో కలపద్దు, సపరేట్గా ఇలాగా తీసి పెట్టేసుకుందాం. ఓకేనండి, మనం ఇందాక 1st టైము ఫ్రై చేసి తీసుకున్న చికెన్ని ఇప్పుడు మళ్ళీ దీంట్లో వేసుకున్నాము. ఈలోపు అది కూడా చల్లారుతుంది. మనకి 2 ఒకేసారి రెడీ అయిపోతాయి. ఇందాక వేపిందండి ఇది, బాయిల్ చే ఫ్రై చేసాం కదా మనం, అవి ఇలాగా పీసెస్ ఇప్పుడు వేసుకుందాము. త్వరగా వేగిపోతాయండి. ఒక 3 మినిట్స్ వేపుకుంటే చాలండి, బాగా వేగిపోతాయి. 3 మినిట్స్ సరిపోతాయండి. 2nd టైం వేసినప్పుడు గుర్తు పెట్టుకోండి, 3 మినిట్స్ సరిపోతుంది. అలాగే మనకు ఈ బబుల్స్ అనేవి వస్తున్నాయి కదా, అవి తగ్గిపోతాయండి. అది కూడా ఒక గుర్తు పెట్టుకోవాలి మనం. అంటే తెలియని వాళ్ళకే అండి తెలిసిన, ఫ్రై అయ్యాయి అని తెలిసిన వాళ్ళు ఎలాగో తీసేసుకుంటారు. కొత్తగా చేసుకుంటున్నారు అనుకోండి, వాళ్ళకి తెలియదు కదా వాళ్ళు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. అందుకోసం చెప్తున్నాను, ఒక 2nd టైం వేసిన తర్వాత ఒక 3 మినిట్స్ బాయిల్ అయితే సరిపోతుంది. కలుపుకోవాలండి. ఒక 3 మినిట్స్ చూసారు కదా, బబుల్స్ అనేవి వస్తున్నాయి, కొంచెం తగ్గిపోతాయి. ఓకే అండి, ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం దీన్ని సర్వింబులోకి తీసుకున్నాం. ఇలాగా తీసేసుకున్నాక కొంచెం మిరియాల పొడి పైన అలాగా స్ప్రెడ్ చేసుకోవాలండి. అలాగే ఇప్పుడు మనం మిరియాల పొడి స్ప్రెడ్ అయిన తర్వాత
దీని ఎలాగా ప్రిపరేషన్ నేను మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, వేడివేడిగా చికెన్ పకోడీ తయారైపోయింది. మీరు కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చేసి చూడండి. ఓకేనా? మా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే కొత్తగా మా వీడియోస్ ఎవరైనా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే, కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.